హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను నా డైలీ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. సో ఇక ఈ బ్లాగ్ తర్వాత ఇక నేను ఒక 15 డేస్ బ్యాక్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో నేను వచ్చిన దగ్గర నుంచి మీకు ఎంతో ఇష్టమైన విలేజ్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తానండి. సో అత్తే మా ఇంటికి వచ్చారు కదా, వచ్చిన రోజు కాడ నుంచి కొన్ని వ్లాగ్స్ షేర్ చేశాను. ఇక ఇది వచ్చేసి లాస్ట్ డే రోజు వ్లాగ్ అనమాట. సో మాతో పాటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు అత్తయ్య, తర్వాత మళ్ళీ అత్తయ్య ఇంటికి వెళ్ళాను. సో ఇక ఈ వ్లాగ్ మీకు షేర్ చేస్తున్నాను. నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, నేను తిరుపతి తిరుమల శ్రీవారి సేవకు వెళ్ళానండి. నాకు చెప్తుంటేనే ఎలాగో ఉంది. అసలు నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్, అసలు జీవితాంతం కూడా నేను మర్చిపోలేని ఒక అనుభూతి, ఒక అదృష్టం. కోటి జన్మల పుణ్యం అని చెప్పుకోవచ్చు. నిజంగా అందరికీ ఈ అదృష్టం వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ నా వరకు అయితే వచ్చింది. సో నెక్స్ట్ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వ్లాగ్స్ నుంచి మీకు స్టార్ట్ చేస్తానన్నమాట. వీడియోస్ అనేవి మొత్తం కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 2-3 వ్లాగ్స్ తీసాను. తర్వాత శ్రీవారి సేవకు వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు కూడా తీసిన బ్లాగ్స్ షేర్ చేస్తానండి. సో దగ్గరగా 10 డేస్ తిరుపతిలో గడిపాను నేను. సో నాతో పాటుగా అక్క కూడా వచ్చింది. మా టీం మెంబర్స్ ఎవరు ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను. సో అందుకే ఎన్ని రోజులు వీడియోస్ పెట్టలేదన్నమాట. సో ఇక్కడ నుంచి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నానండి. ఏప్రిల్ 20th కల్లా వెళ్ళాము, మొన్న 30కి వచ్చేసామండి. 10 డేస్ కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను. శ్రీవారి సేవకి ఆరెంజ్ కలర్ శారీ అండ్ మెరూన్ బ్లౌజ్ డ్రెస్ కోడ్ అనమాట. మా టీం మెంబర్స్ వీళ్ళే కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను. సో ఈ బ్లాగ్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి నేను వచ్చిన తర్వాత బ్లాగ్స్ అన్నీ కూడా 1 బై 1 షేర్ చేస్తూ ఉంటాను, మిస్ అవ్వకండి. సో చాలా హ్యాపీగా సంతోషంగా జరిగిందనమాట శ్రీవారి సేవ. సో వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయింది అక్కడ వాటర్కి. సో మరి ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో పూలు అయితే ఇక్కడ వరకు కట్టేశాను. చాలా మంది ఏంటంటే కొంచెం బండి మీద అమ్మే వాళ్ళు కడతారు కదా, సో అలా ఫాస్ట్గా అయితే కడతారు. బట్ నేనైతే స్లోగా ఇలా కట్టుకుంటున్నాను, ఎక్కువ టైమే పడుతుంది. ఎవరైనా కొంచెం పక్కన మనకి పెట్టిస్తుంటే సో కొంచెం ఫాస్ట్గా కట్టుకోవచ్చు. సో ఈ సంవత్సరం ఇక మల్లెపూలు ఇది ఫస్ట్ సార్ అనమాట పెట్టుకోవడం అనేది, కట్టుకోవడం అనేది. సో ఇక్కడ నుంచి మనకి ఈ మల్లెపూలు అయిపోయేంత వరకు కూడా ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా ఉంటానే ఉంటాయి మనకి పూలు అనేది, అప్పటి వరకు కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా. సో సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మల్లెపూలు రావాలంటే సమ్మరే. జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కొంచెం స్టార్ట్ అవుతాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఇప్పుడైతే కొంచెం ఏప్రిల్ వస్తుంది కాబట్టి మనకి కాస్ట్ అయితే తక్కువగానే ఉంటుంది మల్లెపూలు. సో మాల అయితే మనకి 40 నుంచి 50 రూపాయల వరకు అయితే బయట ఉంటుంది. సో మాకేంటంటే ఇంటి ముందుకు వచ్చాయి అన్నమాట, ఇంటి ముందుకు వచ్చాయి ఇవి ఏంటంటే 10 రూపీస్. సో ఇది మనం మంచిగా కట్టుకుంటే మాత్రం దగ్గర దగ్గరగా 3 పైన అంటే 3.5 వరకు అయిపోతాయి అన్నమాట, మనకి 3.5 వరకు వస్తాయి. సో స్మెల్ బాగా వస్తుంది నాకైతే. సో మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. నాకు ఎక్కువగా మల్లెపూలు, తర్వాతనే కనకాంబరాలు, గులాబీలు అనమాట. ఫస్ట్ ప్లేస్ అయితే మల్లెపూలే. సో మీకు మల్లెపూలు అంటే ఇష్టమా, ఏ ఫ్లవర్స్ ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. సో అలాగే ఇంకొకటి ఏంటంటే, మనకి సమ్మర్ రాగానే మల్లెపూలతో పాటుగా ఇంకొకటి బాగా ఇష్టపడేది ఏంటంటే మామిడికాయలు, పచ్చి మామిడికాయలు, ఆ తర్వాత మామిడి పండు. పచ్చి మామిడికాయలు ఏంటంటే ఉగాది నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం ఉగాది పచ్చడి నుంచి. మేమైతే ముందు నుంచేనండి పచ్చడి చేసుకున్న, పప్పులో వేసుకున్న ముందు నుంచే యూజ్ చేస్తామన్నమాట. సో ఉగాది అయిపోయిన తర్వాత నుంచి అనేది ఏం లేదు. సో ఈరోజు నేను పూలు కట్టడం అయిపోయిన తర్వాత నేను మామిడికాయ పప్పు ఎలా చేస్తాను అన్నది చూపిస్తానండి, పచ్చి మామిడికాయతోటి పప్పు. సో చాలా చాలా బాగుంటుంది. సో నేను చెప్పినట్టు కనుక ట్రై చేస్తే మాత్రం మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి అలా ట్రై చేయండి. సో మరి మామిడికాయ పప్పు ఎలా చేయాలనేది చూసేద్దాం, ఓకేనా?
ఇక్కడ నేను రెండు చిన్న సైజు మామిడికాయలు తీసుకున్నానండి. ఇవైతే లేతగా ఉన్నాయి, టెంక్ అనేది లేదన్నమాట. మనం టెంక్ కూడా ఉన్నట్లయితే టెంక్ కూడా వేసుకుంటే బాగుంటుంది. సో తినేటప్పుడు చక్కగా టెంక్ అనేది తింటుంటే చాలా బాగుంటుంది కదా. సో ప్రస్తుతానికైతే ఇక నేను పైన స్కిన్ అంతా తీసేసి లోపల జీడి తీసేసి ఓన్లీ ముక్కల వరకే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కందిపప్పు సపరేట్గా మనము ఉడికించుకోవాలండి. కుక్కర్లో ఉప్పు పసుపు కారం కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఒక గిన్నె తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయించుతున్నాను. కొంచెం సాల్ట్ వేసి ఈ పప్పులో ఏంటంటే మనకి మరీ గట్టిగా అలాగే మరీ పలచగా లేకోకుండా చక్కగా వాటర్ క్వాంటిటీ అనేది వేసుకొని మనం కలుపుకొని మనము వేడి చేసుకోవాలన్నమాట స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో. పప్పు మనకి హీట్ అయ్యేలోపు అంటే వేడెక్కేలోపు ఇక్కడ మనము ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగింది కదా, అందులోనే ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా పప్పులో వేస్తే ఉల్లిపాయ పచ్చిమిర్చి మామిడికాయ మొత్తం కూడా మెల్ట్ అయిపోయినట్టు అవుతుంది. అండ్ వేరే టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో అలా కాకోకుండా మంచి రుచిగా రావాలి అనుకుంటే సపరేట్గా కందిపప్పు అనేది ఉడికించుకొని మనం సపరేట్గా ఇలా మామిడికాయ అనేది ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గించుకొని వేసుకుంటే మనకు అలా చక్కగా పీసెస్ లాగా కనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఇక మనము పోపు వేసుకోవడమే. సో ఇక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు నేనైతే అన్ని ఎక్కువగానే వేస్తూ ఉంటాను పోపుకి, అలాగే తగినంత ఇంగువ. సో ఇక మనం పోపు అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ పప్పులో వేసేసుకొని కలుపుకోవడమేనండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సో మా పిల్లలకి ఏంటంటే మామిడికాయ పప్పు ఇంతకుముందు తినేవారు కాదు. సో అప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్గా వేస్ట్ చేసేదాన్ని. సో దానివల్ల ఎందుకో టేస్ట్ అనిపించలేదు, తినేవాళ్ళు కాదు. ఈ రకంగా నేను ట్రై చేసిన తర్వాత మామిడికాయ పప్పు ఫేవరెట్ అయిపోయింది మా పిల్లలకి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నేను దీనికంటే ముందు ఒక బ్లాగ్ షేర్ చేశాను కదా, మార్నింగ్ నేను ఎగ్ వైట్ హెడ్కి పెట్టుకున్నాను అంటే హెయిర్ ప్యాక్ వేసుకున్నాను. సో దానికి మనకి పచ్చసొన అనేది వస్తుంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా ఇంకా ఒక 2-3 eggs యాడ్ చేసి ఆ పచ్చసొనకి ఆనియన్స్ వేసేసి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఆమ్లెట్ కూడా వేసేసాను అనమాట. సో లంచ్ అయితే కంప్లీట్ అయింది. మల్లెపూలు అయితే ఇక్కడ వరకు కట్టుకున్నాను నేను, మూర కంటే ఎక్కువే అయింది. సో ఈ పూటకి ఇవే పెట్టుకుంటాను అనమాట, ఇంకా ఇన్ని మిగిలాయి మనకి. సో 2 మూరలు అయ్యేటట్టు ఉన్నాయి అనమాట, ఆల్రెడీ 2 మూర కంటే ఎక్కువే వచ్చినాయి. సో ఇక మనం పెట్టేసుకోవడమే. పువ్వులు పెట్టుకున్న తర్వాత ఆడవాళ్ళకి ఆ లుక్ ఆ అందం వేరే ఉంటుంది కదా. ఈవినింగ్ అయితే ఇక తర్పూజ జ్యూస్ చేస్తున్నానండి. సో ఇక సమ్మర్ అంటే ఈవినింగ్ కాఫీ టీలు బంద్ చేసి మనము నిమ్మరసము ఇలా జ్యూసులు చేసుకొని తాగితేనే హెల్త్కి చాలా మంచిది. సో ఇక్కడైతే ఇక ఈ తర్పూజ జ్యూస్ అయితే చేస్తున్నాను. సో తర్పూజ రెండింటికైతే నాకు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఈ తర్పూజ జ్యూస్ అయితే మా పిల్లలకి చాలా ఇష్టము. నేనైతే పీసెస్ లాగా కట్ చేసి కొంచెం షుగర్ అలా వేసిద్దాము అంటాను, కానీ వాళ్ళు అలా తినారనమాట. అలా కూడా బాగుంటుంది జ్యూస్ ఇష్టం లేని వాళ్ళకి, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు కదా. ఇలా చక్కగా నేను ఆ స్కిన్ ఆ సీడ్స్ అన్నీ తీసేసి జ్యూస్ అయితే చేశానండి. కొంచెం క్రీమ్తో ఉన్న అంటే మీగడ పాలు వేశాను, తర్వాత జ్యూస్ అయితే ఇక గ్లాస్లో పోసేసాను. సో చూసారు కదా, నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట తర్పూజ కర్పూజ రెండు కూడా జ్యూసెస్ ఎక్కువగా ఇష్టం. ఈ సమ్మర్ అంతా కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం మేము. సో ఇక అత్తయ్య గారు అయితే పడుకొని లేశారు. సో దానికైతే ఇక ఇచ్చాను, తాగుతున్నారనమాట. ఎలా ఉందంటే బాగుందన్నారు, అంటే కొంచెం మనకి ఇది దోసపండు టేస్ట్ అనిపిస్తుంది కదా అదే అంటున్నారు అత్తయ్య. సో ఇక అత్తయ్యకి ఇచ్చేసి ఇక నేను కూడా తాగేశాను అనమాట. సో చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి.